రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 110 జీవోను సవరణ చేసి గ్రామ రెవెన్యూ అధికారుల జీతాలు సెలవులు తహసీల్దార్ ఆధీనంలో ఉంచాలని విఆర్ఓల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటరమణయ్య అన్నారు. విజయవాడలో జరిగే గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర సదస్సుకు జిల్లాలోని విఆర్ఓలు హాజరు కావాలని కోరారు. కొడవలూరు తహసీల్దార్ కార్యాలయంలో గోడపత్రిక ఆవిష్కరించారు. కార్యక్రమంలో నెల్లూరు డివిజన్ విఆర్ఓల సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు, కొడవలూరు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మేరకు గ్రామ రెవెన్యూ అధికారులకి ఈ మధ్యకాలంలో 19/7/2019 సంవత్సరంలో ఈ యొక్క నూతనంగా ప్రవేశపెట్టబడి ప్రభుత్వం వారు పంచాయతీరాజ్ శాఖలకి రెవెన్యూ వ్యవస్థని 110 జీవో ద్వారా గ్రామ రెవెన్యూ అధికారుల సచివాలయం కార్యాలయంలో పనిచేయాలని చెప్పి జీవో చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమానికి జిల్లా రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పనిచేసేదానికి కూడా సుముఖంగా ఉన్నారు. కానీ 110 జీవో ద్వారా గ్రామ రెవెన్యూ అధికారులు సర్పంచి సెలవు మంజూరు చేయాలని, పంచాయతీ సెక్రటరీ జీతాలు ఇవ్వాలని ఈ విధమైన ముడిపెట్టున్నారు కాబట్టి వాటిని తొలగించి మదర్ డిపార్ట్మెంట్ అయినటువంటి రెవెన్యూ శాఖలోని తహసీల్దార్ కంట్రోల్లో పనిచేస్తున్నాం కాబట్టి తహసీల్దార్ ద్వారానే జీతాలు సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వం నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల్లో నవరత్నాల్లో కానీ అమ్మఒడి పథకంలో కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము పనిచేసేదానికి మాకు ఎలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేయటం లేదు. 25/9/2018 తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విఆర్ఓలందరూ కూడా తరలి రావాలని ఆడ రెవెన్యూ సదస్సు పెట్టుకున్నాము. ఆ రోజు డిప్యూటీ సీఎం అయినటువంటి రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అధ్యక్షన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి తరలివెళ్లేదానికి కూడా సీత నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి అనుమతి కూడా కోరినాము. అలాగే అన్ని మండలాల్లో కూడా తహసీల్దారులు అన్ని డివిజన్లు 5 డివిజన్లోని మన డివిజన్ అధికారులని కలుస్తున్నాము. ఆ విధంగా కూడా తహసీల్దార్ని తెలియజేస్తున్నాము. కానీ ఈ యొక్క వ్యవస్థని మాజీ ముఖ్యమంత్రులైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా 774 జీవో ద్వారా గతంలో విఆర్ఓలందరూ పనిచేసే సెక్రటరీగా చేసినారు. ఆ వ్యవస్థ ఫెయిల్యూర్ అయినందువలన రెవెన్యూ శాఖని ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేదానికోసం గాను ఆ రోజు మేము తెలియజేశాము. చంద్రబాబు నాయుడు గారు వినలేదు. అప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత 2008లో ఆ జీవోని రద్దు చేసి 2008లో ప్రవేశపెట్టినారు. 2008 మొదట్లోనే గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయంలో ఉన్న పంచాయత్ సెక్రటరీలందరూ కూడా మళ్ళీ విలీనం చేసి రెవెన్యూ శాఖను తీసుకొచ్చారు. రెవెన్యూ శాఖ రాజకీయ నాయకులకి ఎలాంటి ఇవి భూములతో సంబంధించిన విషయాలు కాబట్టి ఆయనకి తెలియజేసాం. ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం రాగానే నిజమేను రెవెన్యూ వ్యవహారానికి రాజకీయ నాయకులకి ఎలాంటి సంబంధం ఉండకూడదు, గ్రామాల్లో రకరకాలైన సమస్యలు ఉంటాయి కాబట్టి, భూ సమస్యలు ఉంటాయి కాబట్టి వీటి వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెప్పి పంచాయతీకి విడివి చేసి రెవెన్యూ శాఖ ఆ రోజునే వారు తీసుకొచ్చారు. ఆ విధంగా ఈరోజు కూడా ఈ ముఖ్యమంత్రి వర్యులు మీ తండ్రి గారు చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థని తీసుకొచ్చినటువంటి దాన్ని ఈరోజు సీనియర్ ఐఏఎస్ గారు డైరెక్షన్లో మళ్ళీ మీరు ఈ 110 జీవో ద్వారా తీసుకొచ్చారండి, ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి గారు అని మేము రేపు 25 తేదీన వారికి తెలియజేస్తున్నాము. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.